టాలీవుడ్ లీడింగ్ యాంకర్ సుమా రాజు కనకాల ఎంతో అన్యోన్య దాంపతుల్లో అందరికీ తెలిసిందే. అయినా వీరిద్దరికీ మనస్పర్ధలు వచ్చాయని విడిపోతున్నారని నిత్యం సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తూనే ఉంటాయి. ఆడియో ఫంక్షన్లో తనదైన హ్యూమర్తో మాయ చేసే సుమా పంచులకి స్టార్ హీరోలే ఫిదా అవుతుంటారు. సోషల్ మీడియాలో అయితే సుమాకి ఉన్న క్రేజ్ వేరు. సుమా ఎదుగుదలని ఓర్వలేక లేక వ్యూస్ కోసమో కానీ సుమా రాజీవ్ దంపతులపై నెగిటివ్ వార్తలు వస్తూనే ఉంటాయి. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ రాజీవ్ కనకాల స్పందించారు. జీవితం ఉన్నంత వరకు నా లైఫ్లో సుమా ఉంటుందని రాజీవ్ చెప్పాడు. అయితే ఎంతోమంది తెలుసుకోవాలని చూస్తున్న తన ప్రేమ కథని కూడా పూసగుచ్చినట్టు మీడియాకి వివరించాడు రాజీవ్ కనకాల. అందరూ అనుకున్నట్లు మాది అరేంజ్ మ్యారేజ్ కానే కాదు, పక్కాగా ప్రేమ పెళ్ళే. అతనిని పడేయడానికి నేను ఎన్నో కష్టాలు పడ్డాను. 1994 దూరదర్శన్లో జరుగుతున్న ఓ పైలట్ ఎపిసోడ్ ఎడిటింగ్ సమయంలో ఫస్ట్ టైం సుమాని చూశాను. ఆ సమయంలోనే తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అనే పాట లోపల మార్మోగింది. అయితే 1991 సుమా టీవీ ఎంట్రీ ఇచ్చిందని నాకు తెలియదు. అయితే తనని చూసిన ఆ సమయంలోనే తనకి పడిపోయాను. బాగుందే ఈ అమ్మాయి, ఇంతవరకు ఆమెని చూడలేదేంటి అనే ఫీలింగ్ వచ్చింది. జీకే మోహన్ గారు చేసిన ఒక సీరియల్లో మాధురి అనే ఎపిసోడ్ జరిగింది. అందులో నా పక్కన సుమా నటించారు. అయితే ఆ షూటింగ్ ఒక్కరోజే. అయ్యో, షూటింగ్ ఒక్కరోజే ఉందేంటి, ఇంకా ఒక్కరోజు ఉంటే పడేసేవాణ్ణి కదా అనుకున్నాను. నేను కోరుకున్నట్లే ఆ షూటింగ్ ఇంకొక రోజు పెరిగినా నా మాయాజాలం ఏమీ పనిచేయలేదు. దాంతో మళ్ళీ ఎక్కడైనా షూటింగ్లో సుమా కలిస్తే బాగుండు అనుకుంటున్న సమయంలో మీర్ దర్శన్లో వచ్చిన జీవన రాగం సీరియల్లో సుమాతో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఆ షూటింగ్లోనే ధైర్యం చేసి సుమాకి ప్రపోజ్ చేశాను. తానేమో మొహమాటం లేకుండా నో చెప్పేసింది. అయితే ఒక్కసారిగా షాక్ అయ్యాను, కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోయాయి. ఆ ఇన్సిడెంట్ తర్వాత 2-3 సెట్లో ఆమెకు కనిపించలేదు. ఆ తర్వాత సుమాని చూశాను. ఆ రోజు సుమాని ఆటోలో పంపిస్తానని ప్రొడక్షన్ వాళ్ళు అనటంతో పర్వాలేదు, నేను రాజీవ్ గారి కార్లో వెళ్తాను అంటూ చెప్పింది సుమా. అలా తమ ప్రేమ కథ మొదలైందని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.